ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రీమార్కెటింగ్ లేదా రీటార్గెటింగ్ అంటే ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి విజిట్ చేశారు, ఓకే? సో డిఫరెంట్ కంపెనీస్ వెబ్సైట్స్, సో రెండు మూడు వెబ్సైట్ విజిట్ చేశారు. సో వన్స్ ఆ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత వెంటనే మీరు ఫేస్బుక్ వచ్చారు. సో ఓకే, ఒక ఫేస్బుక్ వచ్చిన వెంటనే ఆ ఏ వెబ్సైట్ అయితే మీరు విజిట్ చేశారో ఆ వెబ్సైట్ యాడ్ అనేది మనకు ఫేస్బుక్లో వచ్చేది, ఓకే? సో అప్పుడు అది ఏంటంటే మనకి అది రీమార్కెటింగ్ అంటే మీరు యూజర్ కింద అక్కడికి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళారు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని క్యాప్చర్ చేసుకుంటారు అక్కడ వాళ్ళ ఫేస్బుక్ పిక్సెల్ ద్వారా. సో మిమ్మల్ని క్యాప్చర్ చేసుకుని, సో వాళ్ళు ఒకసారి మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళారంటే సంథింగ్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ పట్ల మీరు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళారు. సో ఊరికనే వెళ్ళరు కదా, ఓకే? సో ఊరికనే, సో ఒకరిద్దరు యూజర్స్ వెళ్ళారు తప్ప మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఎంతో కొంత వాళ్ళ ప్రోడక్ట్ పట్ల లేదా వాళ్ళ కంపెనీ పట్ల ఏదో పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉండి సో వెళ్తారు. సో కాబట్టి, సో కొత్త యూజర్ని టార్గెట్ చేయడం కన్నా, సో ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్ గురించి తెలిసిన వాళ్ళని టార్గెట్ చేయడం సో బెటర్ ఆప్షన్. సో కాబట్టి మీరు ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళారు, సో కొంత ఇంట్రెస్ట్ ఉంది. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఫేస్బుక్ పిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసుకుని సో వెంటనే మీకు ఫేస్బుక్లో యాడ్ రన్ చేస్తారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, సో మళ్ళీ ఆ యాడ్ని క్లిక్ చేస్తారు. సో మళ్ళీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తారు, ఈసారి ఆ ప్రోడక్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటారు. సో ఆ ప్రోడక్ట్ మీకు నచ్చితే కొనుక్కుంటారు. సో ఇది మనకి రీటార్గెటింగ్. రీటార్గెటింగ్ అనేది ఓన్లీ ఫేస్బుక్కే కాదు, ఓకే, మనకి డిఫరెంట్ ఛానల్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీరు నా యూట్యూబ్ ఛానల్ మీరు వీడియో చూస్తున్నారు, ఓకే, మీరు మా వ్యూవర్స్. సో ఒకసారి మీరు నా వీడియో చూస్తున్నారు గురించి, సో మీకు నాకు కొంత కనెక్షన్ ఎంతో కొంత ఉంటుంది, ఓకే? సో నేను మీకు తెలుస్తుంది. సో నేను మిమ్మల్ని మళ్ళీ నేను రీటార్గెట్ చేసి నేను ఏదైనా ప్రోడక్ట్ మిమ్మల్ని మీ ప్రమోట్ చేశాను అనుకోండి, అప్పుడు మీరు నా దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఇంతకుముందు ఇతను మనకి సో డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, సో ఓకే అని మీకు సమ్ ఐడియా వచ్చి సో ఆ ప్రోడక్ట్ అని మీరు తీసుకోవచ్చు. సో ఇది రీటార్గెటింగ్. సో అంటే ఒక్కసారి మన యూజర్ మన బిజినెస్కి వస్తే సో రెండోసారి టార్గెట్ చేయడం, సో మూడో టార్గెట్ చేయడం, సో నాలుగోసారి, ఐదోసారి, సో ఈ విధంగా మనకి కస్టమర్ ఎంతవరకు ఏంటంటే మనం అతని టార్గెట్ చేస్తూనే ఉంటాం. ఓకే, అంటే మన కొత్త యూజర్స్ని మనం టార్గెట్ చేయకుండా, సో ఆల్రెడీ మన వెబ్సైట్ గురించి లేదా మన బిజినెస్ గురించి ఎవరైతే తెలుసుకున్నారో సో వాళ్ళని మళ్ళీ టార్గెట్ చేస్తూ ఉంటాం. సో ఇదే మనకి ఏంటంటే రీమార్కెటింగ్ లేదా రీటార్గెటింగ్ అంటాం. సో మనకు ఫేస్బుక్లో చూసుకుంటే అది రీమార్కెటింగ్ అరే రీటార్గెటింగ్ అనేది మనం ఫేస్బుక్ పిక్సెల్ ద్వారా చేస్తాం. సో మన ఒక వెబ్సైట్లో ఈ ఫేస్బుక్ పిక్సెల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యూజర్స్ అన్నవారు మన వెబ్సైట్కి వచ్చినప్పుడు ఈ ఫేస్బుక్ పిక్సెల్ ఏం చేస్తుందంటే, సో ఆ డేటాను అంతా క్యాప్చర్ చేసుకుంటుంది, ఓకే? ఆ డేటాను క్యాప్చర్ చేసుకుని సో వాళ్ళు ఫేస్బుక్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ వెంటనే మనం యాడ్ రన్ చేస్తాం. సో ఆ యూజర్స్ని మనం యాడ్ రన్ చేసేటప్పుడు మనం ఆ ఫేస్బుక్ పిక్సెల్ ద్వారా ఏం చేస్తామంటే, సో వెబ్సైట్ విజిటర్స్ లాస్ట్ 30 డేస్ లేదా లాస్ట్ 60 డేస్ లేదా లాస్ట్ 180 డేస్ అని మనం ఆడియన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ ఆడియన్స్ క్రియేట్ చేసుకుని ఈ ఆడియన్స్కి సో ఈ పర్టికులర్ యాడ్, సో మన ప్రొడక్ట్ సో ఏదైతే అది, సో ఆ కస్టమ్ ఆడియన్స్కి సో మనం ఈ యాడ్ అనేది రన్ చేస్తాం. సో ఆడియన్స్ మళ్ళీ రెండోసారి మన వెబ్సైట్కి వస్తారు, సో మూడోసారి వస్తారు, సో నాలుగోసారి వస్తారు, సో ఆ ప్రోడక్ట్ కొంటారు. సో ఒకసారి మరి ప్రోడక్ట్ కొనేసారు, సో ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి మళ్ళీ మనం యాడ్ ఇస్తామంటే, సో ఆ ప్రోడక్ట్ కొనేసినప్పుడు వాళ్ళు పర్టికులర్ పేజ్కి వెళ్తారు. సో మెస్ట్గా ఏంటంటే థ్యాంక్ యూ పేజ్ మెయింటైన్ చేస్తాం, ఓకే? ఎప్పుడైతే యూజరు థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళారు అంటే మన ప్రోడక్ట్ కొన్నారు, కొన్న తర్వాత థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళాడు. సో వెంటనే థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళినప్పుడు ఆ యూజర్ని మనం థ్యాంక్ యూ పేజ్లో అబ్జర్వ్ చేసుకుంటాం, అంటే ఈ యూజర్ ఆల్రెడీ ప్రోడక్ట్ కొనేసాడు. సో కాబట్టి మళ్ళీ ఆ యూజర్ని మనం టార్గెట్ చేయం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి టార్గెట్ చేయం. సో నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మనం సెకండ్ వర్షన్ ప్రోడక్ట్ లేకపోతే ఇంకో ప్రోడక్ట్ చూస్ చేసినప్పుడు సో వేరే ర్యాండమ్ యూజర్ని టార్గెట్ చేయకుండా ఎవరైతే ఈ ప్రోడక్ట్ కొన్నారో, సో ఆల్రెడీ కొంతమంది ఒక 100 మంది మీ ప్రోడక్ట్ కొన్నారు, సో ఆ 100 మంది థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళారు. సో ఈ 100 మందిని మనం సో ఈ ఫేస్బుక్ పిక్సెల్ ద్వారా సో కన్వర్షన్స్ క్రియేట్ చేసి అందులో మనం స్టోర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ దీనికి లెవెల్ 2 లేదా వర్షన్ 2 ప్రోడక్ట్ క్రియేట్ చేసాం. సో అప్పుడు ర్యాండమ్ సో మనకు వచ్చిన రీటార్గెటింగ్ యూజర్స్లోనే సో వేరే వాళ్ళని టార్గెట్ చేయడం కన్నా సో ఎవరైతే కన్వర్ట్ అయ్యారో సో వాళ్ళని టార్గెట్ చేస్తాం ఫస్ట్, తర్వాత సో మనకు వెబ్సైట్కి వచ్చిన విజిటర్స్ని టార్గెట్ చేస్తాం. సో ఇది రీటార్గెటింగ్. సో నెక్స్ట్ ఇంకా ఆడియన్స్ అంటే మన వెబ్సైట్ విజిటర్స్కి చాలా తక్కువ మంది అనుకోండి, అటువంటి కేసులు ఏంటంటే మనం లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేసుకుంటాం, ఓకే? సో ఈ కస్టమ్ ఆడియన్స్ ఏంటి, లుక్ లైక్ ఆడియన్స్ ఏంటి, సో ఇవన్నీ మీకు కొంచెం కొత్తగా ఉంటాయి. సో కాకపోతే ఫేస్బుక్ యాడ్స్ మనం రన్ చేసేటప్పుడు సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం. సో ఇవన్నిట్లో కొంచెం కూడా సో కస్టమ్ ఆడియన్స్ ఏంటి, లుక్ లైక్ ఆడియన్స్ ఏంటి, కస్టమ్ ఆడియన్స్ ఎలా క్రియేట్ చేయాలి, లుక్ లైక్ ఆడియన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ పిక్సెల్ మీ యొక్క వర్డ్ ప్రెస్ బ్లాగ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో
డిస్కస్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ వీడియో అంటే ఏంటంటే సో రీమార్కెటింగ్ లేదా రీటార్గెటింగ్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం. సో ఓకే, థ్యాంక్ యూ.